నేను ఎవరి మీద రాశాను అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి మీద రాసిన బుక్. ఇది హైదరాబాదులో బుక్ ఫెయిర్ జరుగుతోంది, ఆ సందర్భంగా నేను ఈ బుక్ని తీసుకొచ్చాను. నా గురువుగారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అన్న విషయం బహుశా అందరికీ తెలుసు. ఈ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి యొక్క జీవిత చరిత్రని దాదాపుగా ఒక 288 పేజీలుగా, ఇంకెక్కువే, ఆయన పాటల చరిత్రని, జీవిత చరిత్రని తీసుకుని ఆయన పుట్టినప్పటి నుంచి మరణించినంత వరకు నాకు తెలిసి ఫస్ట్ టైం సీతారామ శాస్త్రి గారి మీద కంప్లీట్ బుక్, ఆయన పూర్తి పాటల మీద పుస్తకాలు వచ్చినాయి. అంటే పాటలను యథాతథంగా ఇస్తూ తానా వారు వేశారు 6 వాల్యూమ్స్, ఎక్సలెంట్ బుక్స్. సీతారామ శాస్త్రి గారి యొక్క తమ్ముడు గారు 2 పుస్తకాలు రాశారు, వారి నాన్నగారి మీద సమ్మాన్యుడని, అలాగే సీతారామ శాస్త్రి గారి మీద పూర్ణత్వపు పొలిమేరలు అని. ఆ పుస్తకాల్లో ఉన్న ఇన్ఫర్మేషన్, ఇదేమో జీవిత చరిత్ర అయితే అవి ఓన్లీ పాటలు. నేనేం చేశానంటే వాటిని ఆధారం చేసుకుని అసలు సీతారామ శాస్త్రి గారు పుట్టినప్పటి నుంచి మరణించినంత వరకు ఎలా బతికారు, ఆయన వైవాహిక జీవితం కావచ్చు, వ్యక్తిగత జీవితం కావచ్చు, ఆయన పాటల జీవితం కావచ్చు. ఒక వ్యక్తి 1986లో సిరివెన్నెల అనే సినిమాతోటి స్టార్ట్ అయ్యి, అసలు ఒక సినిమా పేరుని ఇంటి పేరుగా మలుచుకున్న ఏకైక సినీ కవి ఇప్పటి వరకు సీతారామ శాస్త్రి గారు. మిగతా సినిమాలు యాక్టర్లకో, మ్యూజిక్ డైరెక్టర్లకో, సింగర్స్కో XYZ ఉంటే ఉండొచ్చు, కానీ ఒక సినిమా పాటల రచయితకి సినిమాయే ఇంటి పేరు అవ్వడం, మొదటి సినిమాలో అన్ని పాటలు ఈయనే రాయడం, మొదటి సినిమాకే నంది అవార్డు, తర్వాత 3 సార్లు వరుసగా నంది అవార్డులు, ఇలా చెప్పుకుంటూ వెళితే అబ్బో చాలా ఉన్నాయి. పద్మశ్రీ అందుకున్న ఏకైక తెలుగు మాత్రమే కాదు, భారతదేశంలోని సినిమా పాటల మీద మాత్రమే పద్మశ్రీ పొందిన ఏకైక కవి. అన్నిటికన్నా ఇంపార్టెంట్, పాటను ఒక త్యాగంగా, ఒక యజ్ఞంగా, ఒక తపస్సుగా చేసిన మహాకవి. అంతమాత్రమే కాదు, ప్రేమని రాస్తారు, లవ్ ఫెయిల్యూర్ని రాస్తారు, జీవితం తాలూకు స్పృహని రాస్తారు, అట్ ద సేమ్ టైం వ్యక్తిత్వ వికాసాన్ని రాస్తారు, జీవన వికాసాన్ని రాస్తారు, అన్నిటికన్నా ఇంపార్టెంట్ దేశభక్తిని రాశారు. అసలు ఆయన టచ్ చేయని ఏరియా లేదు. నాకు ఇప్పుడు డైరెక్టర్ కృష్ణవంశీ గారు అత్యద్భుతమైన మాట చెప్పారు, యాక్చువల్గా చాలా లేయర్స్ టచ్ చేశారండి ఆయన, నాకు చాలా బలంగా పడింది యాక్చువల్గా ఆ లేయర్స్ అన్నీ. జీవితం తాలూకు ఎన్ని రకాల లేయర్స్ ఉంటాయో అన్ని రకాల లేయర్స్ని ఇందులో రాయడం జరిగింది. బహుశా నాకు తెలిసి చాలా, అంటే పుస్తకం చాలా క్యూట్గా తీసుకురావడం జరిగింది. పాట షికారుకు వచ్చింది అని టైటిల్ పెట్టాను. అదే ఎందుకు టైటిల్ పెట్టాలన్నది నేను ఈ పుస్తకంలో చాలా చక్కగా చెప్పాను. ఎందుకు పాట షికారుకు వచ్చింది అనే టైటిల్ పెట్టాలి, ఇంకోటి ఏదో పెట్టచ్చు కదా, కానీ పాట షికారుకు వచ్చింది అనే టైటిల్ ఎందుకు పెట్టాను అన్నది ఖచ్చితంగా చెప్పాలి అంటే అంటాం అది చదవాల్సిందే. ఈ వీటి వెనకాల ఏం రాసినా చూడండి, ఆయన ప్రతి పాట గొప్ప యుద్ధం తర్వాత విజయం, ఆ పాటలోని పల్లవి ప్రేమేక జీవులకు పూలకారు పల్లకి చరణం, శిశిరానికి చోటివ్వని బలపు బాణం, పద పదాన స్థైర్యాన్ని దట్టించే ఫిరంగి ధ్వానం ఆయన గళం, పిరికితనాన్ని పాతాళానికి తొక్కేసిన స్ఫూర్తి శిఖరం ఆ కలం. ఆయన మన కోసం తనలో తను రగిలిన కవి, పాట కోసం తనలో తను పగిలిన కవి. ఆయన దీర్ఘ నిశిత రాత్రుల మెలకువల్లో గేయమై ఉదయించినవాడు, ధ్వనికి వెన్నెల సిరులద్ది మనిషికి ప్రాణప్రతిష్ఠ చేసినవాడు. ఇంత చేసి ఎంతో రాసి చివరకు మీ అందరి హృదయాలనే పాటగా కట్టానంటూ, ఏది పట్టనట్టు అన్ని వదులుకున్నట్టు, దేన్ని ఖాతరు చేయనట్టు, దేనికి లొంగనట్టు, జగమంత కుటుంబంతో ఏకాకి జీవితాన పాట కోసం మాత్రమే ఇలా నేల మీదకి షికారుకు వచ్చినట్లు వచ్చి అని ముగించారు. ముగించలేదు యాక్చువల్గా, ఆపాను. ఆపలేదు ఇక చెప్పాలంటే అసంపూర్తిగా ఆపాను. నేల మీదకి షికారుకు వచ్చినట్టు వచ్చి అన్నాను. నిజమే, ఆయన జీవిత చరిత్ర చదివితే మనకు అర్థమవుతుంది, చాలా అంటే ఒక తపస్వి, ఒక ఋషి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మన జీవితాలను టచ్ చేసిన, పాటల్ని అందించిన మహోన్నతమైన కవి. సో అందుకని నాకు తెలిసినంతవరకు సినిమాల్లో ఈయన రాసిన పాటల్ని ఆధారం చేసుకుంటూ, ఆయన జీవిత చరిత్రని ఆధారం చేసుకుంటూ, రెండింటిని మిళితం చేస్తూ ఒక
బయోగ్రఫికల్గా రాసే ప్రయత్నం చేశాను. నాకు తెలిసినంతవరకు ఇది మీకు చక్కగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నేను సాధారణంగా ఏ పుస్తకం కొనండి చదవండి అని చెప్తున్నప్పుడు ఒక ఆర్ద్రతతో, అంటే ఆ పుస్తకం నన్ను మలిచింది, నా జీవితాన్ని మార్చింది కాబట్టి మీకు అని చెప్పిన సందర్భాలు ఎలాగైతే ఫేస్ ద బుక్ లాంటి వాటిలో ఉంటాయో దీని మీద కూడా నేను ఫేస్ ద బుక్ అనే ప్రోగ్రామ్ చేయబోతున్నాను. సో అందుకని ఈ ఇది ఈ పుస్తకం కావాలి అనుకున్నవాడు 8897826108కి ఫోన్ చేసి యూ కెన్ హ్యావ్ దట్ కాపీ. అట్ ద సేమ్ టైం నేనేమంటానంటే సీతారాం శాస్త్రి గారి పాటల్ని జీవితాన్ని చదివి వదిలేకుండా ఆచరించే ప్రయత్నం చేద్దాం, ఆయన విలువలను మనం అకలింపు చేసుకునే ప్రయత్నం చేద్దాం. దాంతో మన జీవితాన్ని, నాకు తెలిసి ఒక్క మాటలో చెప్పండి సీతారాం శాస్త్రి గారి గురించి అంటే చాలా సింపుల్, ఒకటే, ఏ పని చేస్తుంటే ఆ పనిలోనూ లీనమవు, ఆ పనిని భక్తి శ్రద్ధలతో చేయి, ఆ పనిని ధ్యానంగా చేయి, ప్రాణంగా చేయి, ఆ పనిని నువ్వు లీనమై చేయి, ఆ పని నువ్వు ప్రేమతో చేయి, గుండెలకు అద్దుకుని చేయి, నెత్తి మీద పెట్టుకుని చేయి. పిల్లలతోటి నువ్వు ఎలా గడుపుతావో, నీ కడుపున పుట్టిన పిల్లలతో ఎలా గడుపుతావో నీ నుంచి వస్తున్న పని కూడా అంతే. అందుకని పాఠం చెప్తున్న టీచర్లైనా, పాఠం వింటున్న స్టూడెంట్స్ అయినా, ఆపరేషన్ చేస్తున్న డాక్టర్లైనా, చేయించుకుంటున్న పేషెంట్లైనా, ఇలా మాలాంటి స్పీకర్లైనా వింటున్న వాళ్ళైనా, మెంటార్లైనా మెంటీలైనా, ఎవరైనా ఈ భూప్రపంచంలో తాము చేస్తున్న పనిలో లీనమైతే భక్తి శ్రద్ధతోటి విచక్షణతోటి వివేకంతో చేస్తే నాకు తెలిసి ఒక అందమైన సమాజాన్ని నిర్మించవచ్చని, అందుకు ఒక రోల్ మోడల్గా సీతారామ శాస్త్రి గారు నిలుస్తారని నేను భావించి ఈ బుక్ రాశాను. థ్యాంక్ యూ సో మచ్.